పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద 25 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ను చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ సునంద, చింతలపూడి ఎంఆర్ఓ ప్రమద్వార తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పుడు మనం అందరం కూడాను ఈ కోవిడ్-19 సెకండ్ వేవ్తో నిజంగానో చాలామంది తలకిందులు అయిపోతున్నాము. ఈ సర్వీసెస్ మన మెడికల్ డిపార్ట్మెంట్ అయితేమి, ప్రతి ఒక్క పాలిటీషియన్స్ అయితేమి, కలెక్టర్స్ ఇద్దరైతే బాగా ఇన్వాల్వ్ అయ్యి ఎంతో కృషి చేపట్టి మనం ఒక వెస్ట్ గోదావరి జిల్లా ఈ రోజున ఎంతో మా నిలబడగలిగింది. అయితేను కేసెస్ సంఖ్య తగ్గింది, కాకపోతే డెత్స్ కొంచెం అవుతున్నాయి, డెత్స్ ఇంకా తగ్గాలి. అందుకని ఈ పేషెంట్స్ ఈ పబ్లిక్ అంతా భయభ్రాంతులు అయిపోతున్నారు. ఎక్కడికి అక్కడికి వేరే ప్రాంతాలకు పోవాలంటే, పట్టణాలకు పోవాలంటే టైం సరిపోక కొంతమంది దారిలో కూడా చచ్చిపోతున్నారు. అందుకని ఐసోలేషన్ సెంటర్స్ ఎక్కడికక్కడికి కలెక్టర్ గారు కూడాను పబ్లిక్కి అనుకూలంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 25 పడకలతోటి ఇది చింతలపూడిలో ఐసోలేషన్ సెంటర్ ప్రారంభించడం జరుగుతుంది. ఇది మంచి పరిణామమే. దీనికి కావాల్సిన మందులు నేను సమకూరుస్తాను. మెడికల్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని కోఆపరేషను కోఆర్డినేషను మీకు ఎప్పటికే ఉంటుంది. అదనమాట డాక్టర్స్ను కూడాను నేను సమకూరుస్తాను, స్టాఫ్ నర్సెస్ని. సాధ్యమైనంత వరకు నా లెవెల్లో నేను మీకు కోఆపరేషన్తో ఉంటాను. సెంటర్ అయితే బాగుంది, ఇట్ ఈస్ యూజ్ఫుల్ టు ది హాస్టల్ పేషెంట్స్. ఇక్కడ గౌరవనీయ నేను ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని పాపం ఆయన గారు ఈ డెసిషన్ తీసుకోవటం మంచి పరిణామం అన్నమాట. పబ్లిక్ గురించి ఇంత శ్రద్ధ పెట్టడం అనేది హర్షించదగ్గ విషయం అండి. మన కమిషనర్ గారు అయితేనే, మిగతా ఆఫీసర్స్ అందరు కూడాను, అన్ని వసతులు, మన డాక్టర్, మా పిఎస్సి మెడికల్ ఆఫీసర్ అయితేనే అందరూ కూడాను చాలా కోఆర్డినేట్స్ తోటి పనిచేస్తారు. మనం అందరం కూడాను పబ్లిక్కి కొంచెం మనం ఎంతో శ్రద్ధతో పెట్టి పనిచేస్తే పబ్లిక్ ఈ బారి నుండి బయటపడతారు. అదనమాట, బహుశా ఉంటే ఇంకొక నెల రోజులు ఉండొచ్చు. జూన్ ఎండింగ్ వల్ల కన్నాను పలుసు పడిపోతాయి కేసులు. ఇప్పుడు కేసులు తగ్గినాయి. 25,000 ఉన్నాయి, 16,000 వచ్చినాయి. కేసుల సంఖ్య అయితే గ్రాడ్యువల్గా తగ్గుతుంది, కాకపోతే ఇంకా తగ్గాలి కనుక మనం కొంచెం అందరం కోఆపరేషన్ కోఆర్డినేషన్ పనిచేసి సహకరించాలని కోరుతున్నాం.